ఇప్పుడు రాజు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ రాజును అడిగి తెలుసుకుందాం. రాజు చెప్పండి, కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రారంభమైందా? జేఎన్టీయూ వద్ద జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ప్రధానంగా ఇక్కడ పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా బ్యాలెట్ పత్రాలను, ఏదైతే బ్యాలెట్ పోలింగ్ పత్రాలు అన్నింటిని కూడా ఓపెన్ చేసి వాటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఏదైతే కమిషన్, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. మెయిన్ గేట్ వద్దే పాస్లు ఉన్న వాళ్ళని మాత్రమే పంపిస్తున్నారు. అంతేకాదు అభ్యర్థులు కూడా ఎంతో ఆశగా ఉన్నారు. తమ ఫలితాలు ఎలా ఉంటాయంటూ వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులు కూడా పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరిని కూడా ఇక్కడికి అలో చేసేది లేదంటూ పోలీసులు మాత్రం చాలా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా అటు మీడియాను కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఒక ప్రశాంత వాతావరణంలో ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి నేపథ్యం, అందులో భాగంగానే ప్రస్తుతం జేఎన్టీయూలో జరుగుతున్నటువంటి మొత్తం ఇక్కడ 5 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రధానంగా కేపీహెచ్ కాలనీ, బాలాజీనగర్, అల్లాపూర్, దాంతోపాటు మూసాపేట్, ఫతేనగర్ ఈ డివిజన్లకు సంబంధించినటువంటి డివిజన్లలో అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ ప్రాంతంలో కొంత 45% వరకు పోలింగ్ కూడా నమోదైంది. ఇక మరోపక్క పక్కనే ఉన్నటువంటి ఋషి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మొత్తం దాదాపు 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లకు సంబంధించి కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఓల్డ్ బోయిన్పల్లి, బాలనగర్, కూకట్పల్లి, వివేకానందనగర్ కాలనీ, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, ఈ డివిజన్లన్నింటిలో కూడా చూస్తుంది ఒకటే, అందరూ కూడా అభ్యర్థులు తమకు సంబంధించి అన్ని పార్టీలు చేసినటువంటి ప్రచారం మేరకు అన్ని పార్టీలు కూడా ఈ ప్రాంతంలో తమ ప్రభావం ఎలా ఉంటుంది, ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఈసారి కొంత విభిన్నంగా ఉంటుంది, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా తమ జెండాను ఎగరవేయాలనే ఆలోచనతో ప్రతి డివిజన్ పైన కూడా వాళ్ళు పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఓటర్లు మాత్రం ఎవరికేశారు ఏంటి అనేది కొద్దిసేపట్లో తేలిపోనుంది. అయితే ఎప్పటికప్పుడు వివరాలు గతంలో తెలిసేవి, కానీ పురాణపూర్లో జరుగుతున్నటువంటి రీపోలింగ్ నేపథ్యంలో ఇక్కడ మాత్రం అంటే ఏ రౌండ్ కా రౌండ్ వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. అన్నీ 5 గంటల తర్వాతే ప్రకటిస్తామని చెప్తున్నారు. దాంతో ఏదైతే అభ్యర్థులు, బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళంతా కొంత ఆవేదంతో ఉన్నారు. తమ భవిష్యత్ ఎలా ఉంటుంది, తాము గెలుస్తామా లేదా ఓడతామా అంటూ ఏది చెప్పలేనటువంటి క్లారిటీతో వాళ్ళు కనిపిస్తున్నారు. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూడా లోపలికి వెళ్ళారు. పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ట్రెండ్స్ మాత్రం 5 గంటల తర్వాతనే మనకు ప్రారంభమవుతాయి. డివిజన్లో ఎవరు గెలిచారు ఏంటి అనేది మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే కూకట్పల్లి కావచ్చు, ఇటు పటాన్ చెరువుకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంతాలు అన్నింటిలో కూడా పార్టీల పరంగా చూస్తే గతంలో ఇక్కడ టీడీపీతో పాటు కొంత కాంగ్రెస్ కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ కూడా తన బలాన్ని నిలుపుకోవాలి, తన ప్రభావాన్ని ఖచ్చితంగా ఇక్కడ చూపెట్టాలనుకున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా ప్రచారం చేసుకున్నాయి. కొంత ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ వచ్చేటటువంటి రిజల్ట్స్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే పురాణపూల్లో జరుగుతున్నటువంటి రీపోలింగ్ కారణంగా ఎప్పటికప్పుడు మాత్రం వివరాలు చెప్పలేమని చెప్పి అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. మొత్తానికి ఒక కఠినమైనటువంటి నిబంధనల మధ్య జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ఏర్పాట్లు మాత్రం ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ జేఎన్టీ వద్ద ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు అంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు వాళ్ళను ఎక్కడికక్కడ అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున జేఎన్టీ ప్రాంగణం అనేది చాలా పెద్ద ప్రాంగణం, కానీ ఒక గ్లాస్ భవన్ పేరుతో ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో మాత్రమే ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. అయితే జేఎన్టీ లోపలికి వస్తున్నటువంటి విద్యార్థులను కూడా ప్రతి ఒక్కరిని ఐడి కార్డు ఉంటేనే లోపలికి పంపుతామని చెప్పి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మొదలైనటువంటి తీరును చూస్తున్నట్టు ముందుగా బ్యాలెట్ పేపర్లను లెక్క పెడతారు. ఆ తర్వాత ఈవీఎంలలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈవీఎంలకు సంబంధించి రౌండ్స్ వారీగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి జరిగాయి. ఇక 5 గంటలలోపు ఖచ్చితంగా దాదాపు అంటే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి 5 డివిజన్లు అంటే జేఎన్టీయూలో లెక్కిస్తున్నటువంటి 5 డివిజన్లలో 3 డివిజన్ల ఫలితాలు 5 గంటల వరకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఆ తర్వాత మరో 1/2 గంటలో మిగతా 2 డివిజన్ల ఫలితాలు కూడా తేలిపోనున్నాయి. దేవి రాజు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు అభ్యర్థులు కానీ అక్కడికి వస్తున్న అనుచరులు కానీ, ఎలా ఉంది కౌంటింగ్ కేంద్రం వద్ద సందడి? నిజంగా
నిజంగా వాళ్ళ ఆందోళన కావచ్చు, వాళ్ళ కొంత ఉత్కంఠమైనటువంటి అంటే ఎటు తేల్చుకోలేని పరిస్థితి. ఈసారి గ్రేటర్ నాడి పట్టడంలో అనేక రకాలుగా అటు అభ్యర్థులు ప్రయత్నం చేస్తున్నారు, కానీ కొంత క్లారిటీ వాళ్ళకి రాలేకపోతుంది. అందుకోసమే ఇక ఈవీఎంలనే నమ్ముకున్నారని చెప్పుకోవచ్చు. అటు ఉదయాన్నే లేచి గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకొని మరి ఇక్కడికి చేరుకున్నట్లు కనిపిస్తుంది. ఒక్కొక్కరి వాళ్ళకని చూస్తుంటే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నేనే గెలుస్తానా లేదా నేనే గెలుస్తానా అంటే గెలుస్తామా ఓడతామా అనే ఆలోచనతో ఉన్నారు. అంటే ఒక క్లారిటీ మాత్రం లేదు, ఓట్లు తగ్గిపోయాయి, 45% మాత్రమే పోలింగ్ అయింది ఈ నేపథ్యంలో ఏంటి అంటూ అన్ని పార్టీల వాళ్ళు అటు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అటు టీడీపీ బీజేపీ అలయన్స్తో పోటీ చేసింది కాబట్టి ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి సీట్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళంగా కనిపిస్తున్నారు, కానీ ఆశ మాత్రం ఉంది, ఖచ్చితంగా నేనే గెలుస్తానా అంటూ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తనదే గెలుపు అనే ధీమాతోనే ప్రస్తుతం కనిపిస్తున్నారు దేవి. రైట్ రాజు, థ్యాంక్ యూ.